తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నాగేళ్లరాజు ఆధ్వర్యంలో ఈరోజు జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఈరేహాల్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు గత 42 సంవత్సరాల క్రితం దళారుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉండేది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి చట్టసభల్లో సమాన హక్కు కల్పించాలని, అలాగే చట్టసభలకి బీసీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా శాసనసభలో కూర్చోవాలని చెప్పి చట్టసభలో కూర్చోవాలని చెప్పేసి ఆ రోజు గొప్ప ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అవకాశాలు వచ్చాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీ పుణ్యము, అది చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ఆశీస్సుల వల్ల వచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా పార్లమెంటరీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు నాగరాజు గారు చేశారు. అలాగే ఇరాల మండలంలో కూడా అత్యధిక మెజార్టీ కాళేశ్వరానికి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.